బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల నిర్వహణకు సిద్ధమవుతున్న కమ్మ సేవా సమితి ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలల సమర్పణ. లక్ష్యానికి దూరంగా పల్లె ప్రకృతి వనాలు ఆశించిన ఫలితాలను అందించని వైనం సర్వత్రా విమర్శలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటాలకు సిద్ధమైన కార్మిక సంఘాలు గోలేటి రెబ్బన పంచాయతీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేత. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలను సమర్పించడం జరుగుతుందని కమ్మవారి సంక్షేమ సేవా సమితి నాయకులు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలోని లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమ్మవారి సంక్షేమ సేవా సమితి కార్యనిర్వాహక కమిటీ నాయకులు మల్లికార్జునరావు, ముక్కామాల జగదీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందని వారు వెల్లడించారు. నటుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే క్రమంలో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమ్మవారి సంక్షేమ సేవా సమితి సోదరులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జమదగ్ని, మురళీధర్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, సూరపనేని శ్రీనివాసరావు, మధుసూదన్ రావు, జనార్దన్ రావు, లక్ష్మీనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడినటువంటి కమ్మవారి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల మే 28వ తారీఖు ఆదివారం రోజు లక్ష్మి ట్యాక్సీ సంస్థలో మంచిర్యాలను మరియు శ్రీరాంపూర్ ఏరియాలోను బస్టాండ్ ఏరియాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పిస్తూ నివాళులు అర్పించి వారి యొక్క సేవలను కొనియాడుతూ గత స్మృతిలో ఎన్ని వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలని 10 మందికి తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క పై యొక్క నిర్వహణ కమిటీ ద్వారా మేము ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మేము మంచిర్యాల జిల్లాలో కమ్మవారి సేవా సంక్షేమ సేవా సమితిని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుకు భాగంగా ప్రధానంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు మే 28వ తారీకు ఉదయం 9:30 శ్రీరాంపూర్ బస్టాండ్లో, 10 గంటలకు లక్ష్మీ ట్యాక్సీ చౌరస్తాలో ఎన్టీఆర్ గారి విగ్రహాలు పూలమాలలు అర్పించి తదనంతరం అన్నదాన కార్యక్రమం ఎన్ని నిర్వహించబడుతుంది. కాబట్టి పై యొక్క కార్యక్రమానికి కమ్మ సోదరులు, మన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగువారి ఆత్మగౌరవానికి రేపు మే 28 వందలు నిలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి తెలియని వారంటూ లేదు. ఒక వ్యక్తి విభిన్న రంగాల్లో ఉత్తమ స్థాయికి వెళ్ళడం అనేది చాలా అరుదు. సినీ రంగంలో, రాజకీయ రంగం రెండింటిలో కూడా చాలా ఉత్తమస్థాయికి వెళ్ళారు. అలాంటి మనుషులు ఈరోజు సుమారు ప్రపంచవ్యాప్తంగా ఆయన చనిపోయి 20 సంవత్సరాలైనా కూడా 20 దేశాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నారు. అంటే ఆయన గొప్పతనం ఎంత ఎంత గొప్పవారు మనం తెలుసుకోవచ్చు. సామాన్య బడుగు జీవుల దగ్గర అందరూ కూడా అధికారంలో హక్కు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ ఆయన చూసిన అతిశయోక్తి లేదు. అంత గొప్ప వ్యక్తిని కమ్మవారి సంక్షేమ సేవా సమితి మంచిర్యాలలో నూతనంగా ఏర్పడ్డ కమిటీ, దీని ద్వారా ఆయన సద్వంతోత్సవాలు కొనసాగిస్తున్నాం. మే 28 మంచిర్యాలలో వారి కీర్తిని అందరూ గుర్తు చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. లక్ష్మీ ట్యాక్ చౌరస్తా అనే శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలో కావున అభిమానులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలడం మనకి అన్నారు అనేటువంటిది గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలోనే, ఇక్కడే కాదు, మొత్తం టోటల్ ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వీళ్ళు తెలుగువాడని గర్వపడేటట్టు ఆయన గుర్తింపు తీసుకొచ్చాడు. అట్లాగే సినీ ప్రపంచంలో కూడా మొగటం లేని మహారాజుగా వెలిగాడు ఆయన, ఒక వెలుగు వెలిగాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఆయన ఒక వరవడిని సృష్టించి బడుగు బలహీన వర్గాలకి కూడు కూడు గుడ్డ అంటూ ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయిన మహనీయుడు, ఆ మహనీయుడు శత జయంతి ఉత్సవాలు 100వ సంవత్సరం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ మంచిర్యాల
పట్టణమునందు కొత్తగా ఏర్పడినటువంటి కమ్మ సేవ సంక్షేమ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు నెలల్లో ఎప్పుడూ లేనంతగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ 28వ తారీఖు నాడు శ్రీరాంపూర్లోను లక్ష్మీ టాకీస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఆయనకు పూలమాలలు అర్పించి ఆయన సేవలను కొనియాడుతూ ఆ దానికి గుర్తింపుగా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కమ్మ సోదరులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగువారు కానీ ఆయన మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అధికార పార్టీ మోసపూరిత వాగ్దానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ పిలుపునిచ్చారు. కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తారి సాగర్ అధ్యక్షతన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వప్రసాద్, టీటీసీ ప్రధాన కార్యదర్శి మర్సకోల సరస్వతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెండోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన కొక్కిరాల విశ్వప్రసాద్ రావును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ మోసపూరిత వాగ్దానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీని విజయ తీరానికి చేర్చాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోని యూత్ డిక్లరేషన్లో భాగంగా యువతీ యువకులకు రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున యువతీ యువకులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకుని పోటీలో పాల్గొనాలని తెలిపారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని కార్యకర్తలకు గురించి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలుపొంది పార్టీ ఫిరాయింపు చేసిన పెద్ద పెద్ద నాయకులకు గుణపాఠం చెప్పే విధంగా ముఖ్యంగా తిర్యాని మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ దుమ్మిడి కృష్ణయ్య, ఓబీసీ అధ్యక్షులు పెరుమండ్ల బాలేష్ గౌడ్, నాయకులు బుద్దె విజయ్, చిన్నయ్య, కుమ్రయ్య, కొత్తపల్లి రమేష్, మన్య రాజుపులి, వెంకటేష్, పడిగల అమర్, సీతారాం, రామ్రాజు, బీరయ్య, వినోద్, రంజిత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండవసారి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత తిర్యాని మండలం రావడం జరిగింది. ఒకరోజు ఒక చిన్న పిలుపుతోనే ముఖ్య కార్యకర్తలందరినీ జమగుడినటువంటి సందర్భంలో సాగర్ గారికి అనిల్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఎజెండా తీసుకుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో యూత్ డిక్లరేషన్ మీద ఆన్లైన్ రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ ఉంది. దాంట్లో 60 ప్రశ్నలతో తెలంగాణ ఉద్యమం, భారతదేశ చరిత్ర అనేటువంటి ఒక కాంటెస్ట్ తీసుకుంది కాబట్టి దాన్ని లాంచ్ చేసే ప్రోగ్రామ్ తీసుకుంది ఇక్కడ. అట్లాగే వరంగల్ డిక్లరేషన్ ఏదైతే రైతాంగానికి భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమాన్ని ముఖ్య కార్యకర్తకు వివరించి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ తీసుకుందాం. దాన్ని అమలు చేసిన బాధ్యత ముఖ్య కార్యకర్త తీసుకొని వ్యూహంతా చేసే కార్యక్రమంలో ఉన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ప్రధానంగా కేసీఆర్ ఏవైతే 100,000 రూపాయలకు రుణమాఫీ ఇస్తానని ఇప్పటివరకు చేయకపోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నది అధికారంలోకి రాగానే వెంటనే మేము 2,00,000 రుణమాఫీ ఇస్తాం, వ్యవసాయానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి మూలధనం సమీకరిస్తాం, అలాగే అన్ని పంటలకు ఏవైతే శాస్త్రీయంగా ఆలోచించి గిట్టుబాటు ధర ఇచ్చే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. అవన్నింటినీ కూడా వివరించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏజెండాను ముందుకు తీసుకునేటువంటి దాన్ని వియోగించాలని కోరినాం. అరకంగా సాగిస్తుంది మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ఇవాళ మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఆతో సక్కు లాంటి వాళ్ళు కావచ్చు, అనేక రకమైన సీనియర్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఏవైతే డట్టినటువంటి వాళ్ళు అందరున్నారో కాంగ్రెస్ పార్టీని వాడుకొని పెద్దగైపోయి మరింత పెద్దగై వేరే పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ గుణపాఠం చెప్పడానికి కృతజ్ఞతతో పనిచేయాలి. మనం రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మన అశ్వ నియోజకవర్గంలో ప్రధానంగా తిర్యాని మండల కీలక భూమిక పోషించాలి. గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, బీఆర్ఎస్కేవీ జిల్లా ఉపాధ్యక్షులు నాగవెల్లి సుధాకర్లు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ జేఏసీ పిలుపు మేరకు దశలవారీ పోరాటాల్లో భాగంగా ఈరోజు గోలేటి సర్పంచ్ పోటు సుమలత శ్రీధర్ రెడ్డి, రెబ్బెన సర్పంచ్ అహల్యదేవికి పంచాయతీ కార్యదర్శి జలందర్ రవీందర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర
సుమారు 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ గ్రామాలు అభివృద్ధి చెందడంలోని ప్రజలు ప్రాణాలు కాపాడడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రమదోపిడికి గురి చేస్తుందని అన్నారు. వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ను కేటాయించాలని, కార్మికులపై రాజకీయ నాయకుల వేధింపులు అక్రమ తొలగింపులు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గోగర్ల శంకర్, దేవాజీ, కొండు లక్ష్మీ బాలయ్య, బుచ్చయ్య, రాములు, రాజేశ్వరి, శోభ, దుర్గా దేవితో పాటు తదితరులు ఉన్నారు. రాష్ట్ర గ్రామ పంచాయతీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కుమరం జిల్లా రెబ్బెన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో గ్రామంలోని సర్పంచులకు కార్యదర్శులకు జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే, సుమారుగా మరి తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ గ్రామంలో పనిచేస్తున్న గ్రామ ప్రజల ఆరోగ్యం కాపాడంలో కానివ్వండి, గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడం కానివ్వండి, గ్రామ పంచాయతీ కార్మికులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే వీళ్ళంతా కూడా శ్రమదోపిడికి గురవుతున్నారు కాబట్టి వీళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు మరి ఒకవేళ ప్రభుత్వానికి గిట్ట ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం గిట్ట వీలు కాకపోతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉన్నది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం. అలా కూడా కాకపోతే ఏదైతే మున్సిపాలిటీలో పనిచేసిన కార్మికులందరూ కూడా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరూ కూడా సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకు ఏదైతే జీవో నెంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారో గ్రామ పంచాయతీలో పనిచేసిన సిబ్బందికి అందరూ కూడా అంటే జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు, ఆరోబాళ్లకు, బిల్కర్లకు, అలాగే డ్రైవర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళ హోదాకు తగ్గట్టు వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక గ్రాంట్ని కేటాయించి ఆ గ్రాంట్లో ఉంచే వేతనాలు చెల్లించాలని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వారి యొక్క ప్రాతిపదికన ప్రకారం 500 కార్మికులకు ఒక గ్రామ పంచాయతీని మల్టీపర్పస్ విధానంతో నియమించుళ్లు. ఇది ఏఐటీసీ పరంగా జేఏసీ పరంగా దీని అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రాతిపదనను జీవో నెంబరు 51 మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ప్రస్తుతం ఉన్న జనాభాకు అనుకూలంగా ఎంతమంది అవసరం ఉంటే అంతమంది గ్రామ పంచాయతీ కార్మికులను నియమించాలని ప్రధానంగా కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే ఈ యొక్క కారవాళ్ళు కానివ్వండి, బిల్ కలెక్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి పంచాయతీ కార్యదర్శుల కన్నా గతంలో ఎక్కువ పనిచేసింది కాబట్టి వీళ్ళంతా కూడా ప్రత్యేకమైన స్టేటస్ కేటాయించి వీళ్ళకు జూనియర్ అంటే పంచాయతీ కార్యదర్శుల కింద అత్యంతగా హోదా కల్పించాలని కోరుతున్నాం. అలాగే మరి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, లేకుంటే అనారోగ్యము ఇతర కారణాలప్పుడు వాళ్ళకన్నా మరించినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమం దోచుకుంటాం తప్ప వాళ్ళకి ఇంటి వరకు నయాన భయాన ఇచ్చినట్టు దాఖలేవు కాబట్టి వాళ్లకు వెంటనే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి. అలాగే వాళ్లకు ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, దాహన సంవత్సరాలకు 30,000 రూపాయలు ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అలాగే మరి వయసు మీద పడి అంటే 30-40 సంవత్సరాలు గ్రామ పంచాయతీకి సేవ చేసి వాళ్లకు వయసు నిత్యం మరి అంటే ఈ యొక్క పనిలోకి రాకపోవడం వల్ల వాళ్ళు అంటే ఎన్నింగ్ సమయం వరకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వాళ్లకు 5,000 రూపాయల పెన్షన్ తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా కోరుతున్నాం. అలాగే మరి ఏడాదికి 3 జతల యూనిఫామ్ చెప్పు. జూన్ 4వ తేదీన కొత్తగూడెంలో జరిగే సిపిఐ ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు కొమరంభీం జిల్లా కేంద్రంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కలవేన శంకర్ మాట్లాడుతూ, పోరుగడ్డ కొమరంభీం జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు జూన్ 4వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించే ప్రజా గర్జన భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బోగే ఉపేందర్, చిరంజీవి పిడుగు శంకర్, నాయకులు గోపీనాథ్, సీతారాం, సత్తయ్య సాయితో పాటు తదితరులు ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన చలో కొత్తగూడెం జూన్ 4వ తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో ప్రధానంగా ఈ 9 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల పట్ల, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో ఓడించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 33 జిల్లాల నుంచి కదిలి రావాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ కొత్తగూడెంలో జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభ ద్వారా యావత్తు ప్రజానీకానికి నేడున్నటువంటి రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వాన్ని వారు అవలంబిస్తున్నటువంటి మతోన్మాద విధానాల్ని
ఈ ప్రజలల్లో విభజించి పాలించేటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా చైతన్యపరచాలనేటువంటి లక్ష్యంతో పాటు అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగాని ఉద్యమ సందర్భంగాని ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరచాలనేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు వారితో పాటు డాక్టర్ కె నారాయణ గారు అట్లాగే ఆజీష్ పాషా చాడా వెంకటరెడ్డి గారు పల్ల వెంకటరెడ్డి గారు మరి అదే విధంగా ఈ రాష్ట్ర రథసారథి కోనంనేని సాంబశివరావు గారు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వీరందరూ అగ్రనాయకులు పాల్గొనేటువంటి ఈ భారీ బహిరంగ సభలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణను కూడా రూపొందించుకొని నేడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధాన పట్ల పదునైనటువంటి ఉద్యమాలు చేసి కమ్యూనిస్టు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఈ సమరంలో ఈ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి యావత్తు ప్రజానికం కదిలి రావాలని చెప్పి 4వ తారీఖు రోజున బెల్లంపల్లిలో మనం ఏదైతే ప్రత్యేకమైనటువంటి రైలును ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 9 గంటలకు బెల్లంపల్లిలో మనకందరికీ అందుబాటులో ఉంటుంది. కనుక ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి చెలో కొత్త కూడా 4వ తారీఖు బహిరంగ సభను విజయవంతం చేయడానికి తోడ్పాటును అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భటంగా ప్రచారం చేసుకున్న పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అర్థాన్ని అధికారులు మార్చేశారా? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక కథనాన్ని మా ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి అశోక్ గౌడ్ అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ గ్రామ సమీపంలోని పార్కులకు వెళ్లి సేద తీరి ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన ఏమైనట్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ సెమీ అర్బన్ తరహా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా అన్ని గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాల్లోనూ, శివారు పల్లెల్లోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా ప్రభుత్వ ఉద్దేశం ఒకటైతే అధికారులు మాత్రం లక్ష్యం పూర్తయితే చాలు అన్నట్లుగా హడావుడిగా పల్లె ప్రకృతి వనాలను జనాలకు దూరంగా అడవుల్లో చెరువు శిఖం, వాగుల మధ్య ఎక్కడా పనికిరాని ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే 4 బోర్డులు పాతి పల్లె ప్రకృతి వనాల పేరుట పేరు పెట్టి ఎంచక్కా చేతులు దులుపుకున్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లి ఎవరు పరిశీలిస్తారన్న ధీమానో, సహజంగా పెరిగే మొక్కలను తామే పెంచామని చెప్పుకునేందుకు చేసిన ప్రయత్నమో తెలియదు కానీ ఆసిఫాబాద్ జిల్లా మారుమూల ఏజెన్సీలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలకు అర్థమే లేకుండా చేశారు. జిల్లాలో 1050 ఆవాసాలున్నా అందులో కొన్ని మొక్కలతో ఉన్నప్పటికీ కొన్ని మొక్కలు ఎండిపోయి ఎడారిలుగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 335 గ్రామ పంచాయతీల పరిధిలో 1050 పైగా ఆవాసాలు ఉన్నాయి. ఉపాధి హామీ నిధుల ద్వారా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతి మండలానికి 1 బృహత్ వనాలను కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అధికారులు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సంబంధించిన స్థలాల ఎంపికలో ఇష్టారీతిన వ్యవహరించడంతో లక్షలాది రూపాయలు దుబారా అయ్యాయి. ఉదాహరణకు తిరియాని మండలాన్ని తీసుకుంటే ఈ మండలంలో సగానికి పైగా పల్లె ప్రకృతి వనాలు ఒకే చోట లేదా గ్రామాలకు సంబంధం లేకుండా ఇతర గ్రామాల్లో ఏర్పాటు చేయడం వంటి లీలలకు పాల్పడ్డారు. ప్రకృతి వనాల ఏర్పాటులో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే అధికారులు లక్ష్యాలను పూర్తి చేయాలన్న హడావిడిలో ఇలాంటి అర్థం పర్థం లేని పనులు చేశారన్న ఆరోపణలు రాజకీయ పక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 100కు పైగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలలో అసలు మొక్కలు లేకుండానే బిల్లులు మొక్కారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అభివృద్ధి చేసిన ఒక్కో పల్లె ప్రకృతి వనానికి సగటున 4.5 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతా చేస్తే ప్రకృతి వనాల్లో మొక్కలు నాటకపోవడం, నాటినా వాటి సంరక్షణ గాలికి వదిలేయడంతో ప్రస్తుతం మెజారిటీ పల్లె ప్రకృతి వనాలు మొక్కలు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. నమస్కారం, నా పేరు పులిశెట్టి రాజశేఖర్. నేను తిరియాని మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్కి వైస్ ప్రెసిడెంట్ని. నేను ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ చూసుకున్న పల్లె ప్రకృతి వనాల వాటి గురించి పట్టించుకునే నాదులు లేడు. ముఖ్యంగా తిరియాని మండలంలో చూసుకున్నట్టయితే ఎక్కడ పల్లె ప్రకృతి వనం ఎక్కడ కూడా సరైన మెయింటెనెన్స్ లేకుండా చెట్లు ఎక్కడికక్కడ ఎండిపోయి అధికారులు దాన్ని అసలు పర్యవేక్షించకుండా ఉండడం వల్ల అవి చెట్లు ఎక్కడికక్కడ ఎండిపోయి అవి ఎడారులాగా మారిపోయినాయి. ముఖ్యంగా మనం రూంపెల్లిలో చూసుకున్నట్టయితే
आर पल्ले प्रकृति वन गूरी रोमपल्ली ग्राम पंचायत एर्पड़े दाखी असंधान आर बोर्ल निधु दुर्वर आलरे इंका मैं तिर्यानी मंडल तिर्यानी हेड क्वार्टर चूसक अभी असल एला पर्यवेक्षण लेकिन पूर्ति एंडी वाट पट्टुकने नादुड़ करवाइंडु मैं ग्राम पंचायती सरपंच गारु गानी कार्यदर्शि गानी एं चेस्तुन्नारो दानि गुरिंचि मनकु असलु पट्टुकने नादुडे लेकुंडा पोयिंडु ముఖ్యంగా చూసుకుంటే బృహస్పతి మనం తిర్యాని మండల్ హెడ్ క్వార్టర్లో ఉండాలి అది మండల్కు ఒకటి ఉంటుంది అది మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉండాలి అదే మేజర్ కానీ దాన్ని తీసుకెళ్లి ఉల్లిపిట్టలో పెట్టారు అసలు అది ఉల్లిపిట్టలో ఉందా లేదా దాన్ని పట్టించుకునే నాదుడు ఉన్నాడా లేదా అని కనీసం అధికారులు దాన్ని పట్టించుకునే నాదుడు కరవైండు ఈరోజు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా పెరిగినట్టయితే లేదు ఒక పల్లె ప్రకృతి వనం లెక్క లేదు ఈ ఎండాకాలం చూసుకుంటే ఈ ఎండలకు ఆ చెట్లు ఎక్కడికక్కడ చచ్చిపోయినాయి ఆల్రెడీ ఈరోజు నిన్ననే కేసర్ గారు ప్రకటన చేయడం కూడా జరిగింది గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయి నిధులు వస్తాయని వాళ్ళు నిధులు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఆ నిధులు ఏమవుతున్నాయి అన్నది ప్రజలకు కానీ పట్టి వారిని మెయింటైన్ చేసే వాళ్ళకు కానీ మరి తెలుసో లేదో తెలియదు కానీ ఎక్కడ చూసుకున్నా ఒక్క పల్లె ప్రకృతి వనం అయితే ప్రకృతి వనం లాగా లేదు దీని మీద అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ డబ్బులన్నీ ఎటెళ్తున్నాయన్నది దానికి ఖచ్చితమైన గ్రామ పంచాయతీ ఖచ్చితమైనగా మాకు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా అడగాలి కాబట్టి అడుగుతున్నాము గ్రామ పంచాయతీ వారు తక్షణం వాటికి సంబంధించిన నిధులు కానీ అవి ఎలా ఖర్చు అవుతున్నాయి వాటి మెయింటెనెన్స్ కానీ ఏంది అన్నది ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారుల లీలలకు తార్కాణం ముఖ్యంగా తిర్యాని మండలం లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో అధికారులు తమ మేధాశక్తిని ఉపయోగించి చేతివాసం ప్రదర్శించడానికి ఇదొక గొప్పటి ఉదాహరణ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో అధికారుల లీలలకు ఆసిఫాబాద్ జిల్లా చక్కటి తార్కాణంగా నిలుస్తుంది జిల్లాలోని తిర్యాని మండలం రోంపల్లి గ్రామంలో అడవిని ఆనుకుని ఒకే చోట 8 గ్రామాలకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు ఇక్కడ కేవలం బోర్డులు పాతి అడవిలో హద్దులు గీసి ఒక్కో ప్రకృతి వనానికి 4.5 లక్షల రూపాయల అంచనా వ్యయంగా నిర్ణయించి సగటున 40,000 వరకు ఖర్చు చేసినట్లుగా బోర్డులు పాతడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎంత చెల్లించారనే దానిపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు రోంపల్లి గ్రామ శివారులో ఒకే చోట అడవిని ఆనుకుని ఫెన్సింగ్ వేసి రోంపల్లి మోకాసిగూడ ఇస్రుగూడ గగ్రుగూడ రామచందర్గూడ మర్కగూడ మెస్రంగూడ పెర్కగూడ నాయకపుగూడ వంటి గ్రామాలకు బోర్డులు పాతి ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ఇక ప్రతి మండలంలో ఒక బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా ఇక్కడ మాత్రం మండల కేంద్రంలో కాకుండా మారుమూలన ఉన్న ఉల్లిపిట్ట గ్రామంలో ఏర్పాటు చేయడం విశేషం కాగా మండల కేంద్రంలో సరిపడా స్థలం లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న చోటనే ప్రకృతి వనం ఏర్పాటు చేశామని అధికారులు సమర్థించుకోవడం కొసమెరుపు జిల్లాలో ఇదే రీతిన వందల గ్రామాల్లో అర్థం పర్థం లేని పనులు చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి రమేష్ గౌడ్ కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఆశించిన స్థాయి లోపల పల్లె ప్రకృతి వనాలను ఏదైతే వాళ్ళు నిధులను మన దుర్వినియోగం చేసి గేట్లు వాటికి సంబంధించిన పింఛన్ను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాటి లోపల ఎక్కడ కూడా మొక్కలు అనేటివి లేవు వాటిని చూసినట్లయితే అవి ఒక బంజర్ దొడ్డలాగా కనబడుతున్నాయి ప్రభుత్వం ఆశించిన లక్ష్యాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చేరుకోలేకపోయారు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఎవ్వరు కూడా స్పందించలేదు అలాగే ఒక్కొక్క గ్రామ పంచాయతీ లోపల 4 నుండి 5-6 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క పల్లె ప్రకృతి వనాన్ని కూడా సరైన రీతిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు ప్రజలకు అందుబాటులో పల్లె ప్రకృతి వన ఆహ్లాదాన్ని పెంచే విధంగా ఉండాల్సిన పల్లె ప్రకృతి వనాలు వాటిని ఓన్లీ అక్కడికి వెళ్ళినట్టయితే ఏదైతే ఒక గేటు మాత్రమే కనబడుతుంది కానీ అక్కడ ఒక్క చెట్టు కూడా లేకుండా ఉన్నాయి అదేవిధంగా తిర్యాని మండలానికి ఏదైతే ప్రతి మండలానికి ఏదైతే ఉందో బృహస్పతి వనం అనేది తిర్యాని మండలానికి దగ్గరలో ఏర్పాటు చేయాలి కానీ అది తిర్యాని మండలానికి దాదాపు 20-25 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడానికి ఇవి వీటిలో ముఖ్యంగా
అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అనేది చాలా తీవ్రంగా కనబడుతున్నది. కాబట్టి జిల్లా స్థాయికి సంబంధించిన అధికారులు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి అధికారుల దుర్వినియోగం జరిగిన వాటిపైన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాటిపైన కంపల్సరీగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల నిర్వహణకు సిద్ధమవుతున్న కమ్మ సేవా సమితి ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలల సమర్పణ. లక్ష్యానికి దూరంగా పల్లె ప్రకృతి వనాలు ఆశించిన ఫలితాలను అందించని వైనం, సర్వత్రా విమర్శలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటాలకు సిద్ధమైన కార్మిక సంఘాలు బోలేటి రెబ్బెన పంచాయతీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.